మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ సీనియర్ నేత మురళీధర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ తల్లిని గౌరవించాలి, పిల్లలకు ప్రపంచాన్ని పరిచయం చేసిన తల్లికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమం కోసం పాటుపడతారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు రూపొందించడంలో కేసీఆర్ ముందని మురళీధర్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో పేదలకు అన్ని విధాలా ఆదుకునే నాయకుడు కేసీఆర్ మాత్రమేనని అన్నారు. మదర్స్ డే సందర్భంగా మా అమ్మలు శ్రీమతి శోభమ్మ గారు మరియు శ్రీమతి శైలజమ్మ గారు, మళ్ళీ కవితక్క గారు, మరి మా అమ్మలు చంద్రకాంతమ్మ గారు, మరి తర్వాత వైదేయ గారు, మరి దమయంతి రెడ్డి గారు, మరి సిఎస్ గారు, మేడం సిఎస్ గారు, మరి గవర్నర్ గారు, మరి ఎవరైతే అమ్మలో అందరికీ ఇవాళ శుభాకాంక్షలు. అమ్మ లేని ఆ వ్యవహారం మామూలు మాట కాదు. అమ్మ ఎన్ని బాధలున్నా అమ్మనే తాను మనసులో పెట్టుకొని ఆ కుటుంబాన్ని సరిదిద్దుతుంది. ఇక్కడ భర్తకు సహకరిస్తుంది, అక్కడ కొడుకు సహకరిస్తుంది, అక్కడ అన్ని విధాలు సహకరించుకుంటూ పోయిన తల్లే మదర్స్ డే అని మరొకసారి వారికి ఆయురారోగ్యంగా ఉండి వెంకటేశ్వర ఆశీస్సులు కలగాలి. అన్ని విధాల తల్లులందరికీ నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.